రెబల్ స్టార్ అనుకున్నవి సాధించారా సినీ రంగంలో ఎవరు ఎప్పుడు ఎలా దూసుకెళ్లిపోతారో ఎవరు అంచనా వేయలేరు ఎందుకంటే సినీ కళామ తల్లి ఆదరించిన వారిని ఆదరిస్తుంది చేదరించిన వారిని ఛేదరిస్తుంది అట్ ది సేమ్ టైం అదృష్ట దేవత కూడా ఎవరి పక్కన ఉండాలో ఎవరి తలుపు తట్టాలో అలా తట్టేస్తుంది దీంతో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి బిగ్ స్టార్స్ మధ్య నిలదొక్కుకోవడం సాధ్యం కాక విలన్స్ గా మారిన వారు ఎందరో ఉన్నారు అలా కొంతకాలం టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు అయితే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చామో దానిని నెరవేర్చుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతాం తమ లైఫ్ యాంబిషన్ సాధిస్తామని సాధించిన వాళ్ళు ఉన్నారు అలాంటి నటులలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు అగ్రగణ్యులు పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం చిలుక గోరింక కృష్ణకుమారి హీరోయిన్ గా కె ప్రత్యేగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా వెండి నంది సాధించింది ఇకనే తనకు విపరీతంగా హీరో అవకాశాలు వచ్చేస్తాయని భావించిన కృష్ణంరాజుకు నిరాశ ఎదురైంది హీరో పాత్రలు కనుమరుగై విలన్ పాత్రలు వరించసాగాయి ఎప్పటికీ ప్రస్తుతమో వచ్చిన దాన్ని దేన్ని వదలరాదని చాలా చిత్రాలు విలన్ గా చేశారు విలన్ కృష్ణం రాజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారని పేరు తెచ్చుకున్నారు అలా కొన్నేళ్ల పాటు విలన్ గా కొనసాగారు ఇలా విలన్ గా ఎన్నాళ్ళు తను హీరోగా పనికిరాన అని క్వశ్చన్ వేసుకుంటే సొంతంగా సినిమా చేయి అన్న సమాధానం వచ్చింది తన మనసులోని మాట డైరెక్టర్ వి రావుతో పంచుకున్నారు కృష్ణంరాజు ఓకే డన్ అన్నారట ఆయన అంతే కృష్ణం రాజు గారు నిర్మాతగా గోపి కృష్ణ మూవీస్ ఆవిర్భవించింది వాణిశ్రీ హీరోయిన్గా తాను హీరోగా కృష్ణంరాజు నటించి నిర్మించిన చిత్రం కృష్ణవేణి సూపర్ సక్సెస్ సాధించింది అటు తర్వాత ఆశించిన అవకాశాలు మళ్లీ లభించలేదు మళ్లీ సొంత ప్రయత్నానికి కృష్ణం శ్రీకారం చుట్టారు ఈసారి దర్శకుడు బాపు చిత్రం భక్త కన్నప్ప కృష్ణంరాజు వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా తెరచెక్కిన ఈ చిత్రం అప్పటి కృష్ణంరాజు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఉత్తమ ఆడియోగ్రఫీ చిత్రంగా జాతీయ చలనచిత్ర బహుమతి గెలుచుకుంది అటు తర్వాత కృష్ణ గారు నటించి నిర్మిస్తున్న కురుక్షేత్రంలో కర్ణుడిగా నటించారు ఇది కూడా పెద్దగా కృష్ణవరాజు గారికి సంతృప్తి ఇవ్వలేదు అటు తర్వాత కృష్ణవరాజు గారు లీడ్ రోల్ చేసిన కటకటాల రుద్రయ్య ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయింది దీనికి ముందు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందిన అమరదీపం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉత్తమ నటుడిగా ఇటు నంది అవార్డు తెలుగులో బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు కృష్ణరాజు అందుకున్నారు అటు తర్వాత కొన్ని చిత్రాలు మళ్లీ నిరాశపరిచాయి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన తాండ్ర పాపారాయుడు రంగు రావుడి వినాయక విజయం వంటి చిత్రాలు కృష్ణవరాజు గారి ఆశలకు ఊపిరి పోశాయి అటు తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన బొబ్బిలి బ్రహ్మన్న ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డు సాధించింది ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు బంగారు నంది అందించింది అటు తర్వాత గుణశేఖర రుద్రమదేవి చిత్రం వరకు ఎన్నో చిత్రాలలో కృష్ణవరాజు గారు నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సుమారు నూట ఎనభై మూడు సినిమాలకు పైగా కృష్ణంరాజు గారు నటించారు ఉత్తమ నటుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమరదీపం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మన్న పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాండ్ర పాపారాయుడు చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు అమరదీపం బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాల్లో ఉత్తమ నటుడిగా నంది అవార్డులు కృష్ణంరాజు గారు గెలుచుకున్నారు అమరదీపం మనవూరి పాండవులు చిత్రాలకు ఉత్తమ నటనకు గాను రాష్ట్రపతి అవార్డులు లభించాయి ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవై తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రభాస్ కు గారు పెదనాన్న అవుతారు